గిరిజనులు అడవినే అమ్మగా భావించి తమ జీవన గమనాన్ని సాగిస్తున్నారు. 8500 మంది నిరుపేద గిరిజనులు తమ జీవితాల్లో వెలుగులు నింపడానికి కోవెల్ ఫౌండేషన్ సంస్థను ఏర్పరుచుకున్నారు. తిమిరంలో ఉషోదయపు కాంతిల గిరిజనులకు వెలుగుబాటను చూపిస్తూ కోవెల్ ఫౌండేషన్ నేడు 25 వసంతాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. నేను 1990 సంవత్సరంలో జీసీసీ ఎండిగా నేను అపాయింట్ అయ్యాను. ఆ సమయంలో గిరిజన కార్పొరేషన్ గిరిజన నుంచి వివిధ రకాల అటవీ ఫలితాలని సేకరించి వాటికి మంచి ధర వచ్చే విధంగా పాలసీస్ ప్లాన్ చేయడము అమలు చేయడం జరిగింది. గిరిజనులు జిగురు మరియు అటవీ ఫలసాయ సేకరణదారుల సంఘాలుగా ఏర్పడ్డారు. ఆ సంఘాలు సుస్థిరమైన పరిజ్ఞానాన్ని మరియు కార్యక్రమాలను ముందుకు తీసుకుపోవడానికి శిక్షణ మరియు పరిశోధన చేసే ఒక సంస్థగా ఏర్పడడానికి ఫిబ్రవరి 1, 1994 భద్రాచలంలోని తానీషా కళ్యాణ మండపంలో తీర్మానం చేసుకున్నారు. ఆ తీర్మానం ప్రకారం ఫిబ్రవరి 28, 1994 విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా కోవెల్ ఫౌండేషన్ పేరిట ట్రస్ట్ ఏర్పాటు చేసుకున్నారు. అడవిలో జిగురు మారేడి గడ్డలు సేకరించి జీసీసీ వారికి అమ్మి వచ్చిన డబ్బులతో మా కుటుంబ పోషణ సాగించేవాడిని. గిరిజనులకు వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు ఇప్పించడం జరిగింది. వారి సేవలను గిరిజన మహిళా సంఘాలకు అనుసంధానం చేయడం మరియు ప్రకృతి వ్యవసాయం ద్వారా మా గిరిజనులకు మేలు చేకూర్చడం జరుగుతున్నది. పశ్చిమాఫ్రికాలోని సెనెగల్ దేశానికి కూడా జిగురు సేకరించే గిరిజనుల అభివృద్ధికి సహకారం అందించిన ఘనత కోవెల్కి దక్కింది. ఈ 25 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో కోవెల్ సంస్థ 253 జీజీపీఏలు, సుమారు 1000 మహిళా స్వయం సహాయక సంఘాలు, 600 ప్రాథమిక ఉత్పత్తిదారుల సంఘాలు, 30 మహిళా క్లస్టర్స్ ఫెడరేషన్స్ మరియు 5 రైతు ఉత్పత్తిదారుల సంఘాలు ఏర్పాటు చేసి వాటిని బలోపేతం చేయడం ద్వారా సుస్థిరత సాధించే దిశగా కృషి జరుగుతోంది. కోవెల్ ఫౌండేషన్ ఏర్పాటై 20 సంవత్సరాలు అయిన ఈ సందర్భంలో మీరందరినీ చాలా సంతోషంగా ఉంది. సంస్థ 15 జిల్లాల్లో 253 జిగురు సేకరణ సంఘాలతో 8500 మంది జిగురు రైతులతో ఈ సంస్థ కార్యక్రమాలు మొదలుపెట్టుకొని ఈ క్రమంలో ఒక జిగురుతో ప్రారంభమయ్యి కోవెల జిగురుతో ప్రారంభమయ్యి ఆ కోవెల జిగురు తో పాటు కలపేత్ర అటవీ పరసాయాలు 20 రకాల కలపేత్ర అటవీ పరసాయాలతో వారు శిక్షణ ఇస్తూ ఈ ఎవరైతే గిరిజన సేకరణదారులు మన గిరిజన రైతులు ఉన్నారో వాళ్ళ యొక్క ఆదాయం పెంచడం కోసం ఈ సంస్థ ప్రయత్నం చేస్తూ వస్తూ ఆ పనిచేస్తున్న క్రమంలో రైతుల అవసరాలను గుర్తించేసి వ్యవసాయంలో కూడా పని మొదలుపెట్టేసి వ్యవసాయం ఉద్యానం పని మొదలుపెట్టేసేసి ఈరోజు జిగురు జీవనోపాధులతో మొదలుపెట్టిన సంస్థ గిరిజన జీవనోపాధులు సమగ్రంగా వారికి అభివృద్ధి చేస్తూ వారి కుటుంబాల్లో ఆర్థిక అభివృద్ధి మెరుగుపరిచి తద్వారా వారి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ఈ సంస్థ ప్రయత్నం చేస్తుంది. గిరిజనుల సర్వతోముఖ అభివృద్ధికి కోవెల్ సంస్థ చేసిన సేవలకు గుర్తింపుగా బయోడైవర్సిటీ కన్జర్వర్, భారత్ ఎక్సలెన్స్ ఇన్స్పైరింగ్ పిల్లర్ ఆఫ్ ఇండియా, గిరిజ్యోతి మరియు రైతు నేస్త వంటి సంస్థలు అవార్డులతో సత్కరించడం జరిగింది. గిరిజనుల అవసరాలను తీర్చే సోదర సంస్థల తయారీకి ప్రోత్సహిస్తూ మరిన్ని విజయాలను స్వంతం చేసుకునే దిశగా పయనిస్తోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో గిరిజనుల జీవన ప్రమాణాల్ని మెరుగుపరచడానికి తోడ్పాటునందించిన ఎన్నో సంస్థలు మరియు మహోన్నతులకు కోవెల్ ఫౌండేషన్ మనఃపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తోంది.